తగ్గింది కక్కింది. నీ చేతుల మీకు మంచిది కాదు, నా చేతుల మీద మంచిది, చేతుల మీద మంచిది. టేస్ట్ ఉంటది ఏం బుద్ధులున్నాయి మంచి బుద్ధులే, టేస్ట్ ఉంటది ఏం బుద్ధులున్నాయి మంచి బుద్ధులే. అసలు ఫేమస్ అయిపోయినావుగా. ఏం కాదు, మస్తు ఫేమస్ అయిపోయాను. ఏడువేనా అడుగుతారు నేను, మనం రేట్ తక్కువ చేసినామని చెప్పి అందరు అదే రేట్ అడుగుతున్నాడు ఆయన. కంపల్సరీ అడుగుతారు. చూస్తున్నారు ఎవరైనా నేను నిన్న అడుగుతుంటారు అందరు చెప్పారు. అజ్యోతి కొత్త చీరలు వచ్చి చూద్దాం మనం తీసుకునే. బ్లాక్ అడిగితే అడిగారు మన తీసేసుకున్నా మన వాళ్ళకి అయిపోయినాయి. కొత్తగా ఏమి వచ్చినాయి మళ్ళా? వద్దు వద్దు వద్దుగా, ఇప్పుడు వద్దుగా, మస్తు చీరలు వచ్చినాయి మాకే. ఇక బోర్ పని చెప్పొద్దు, మస్తు ఫేమస్ అయిపోయినా నువ్వైతే. అది అమౌంట్ ఉందా? పాత 1300 శేఖర్ కొట్టే నెక్స్ట్ టైం చూద్దాంలే. ఇప్పుడు లేదు కూడా మన వాళ్ళు ఊరిపోయింది. మొన్న కూడా మాట్లాడిచ్చి పోయినాను. మాట్లాడిందా? 30 తారీఖు నాడు వచ్చి మళ్ళా లేవన్నా, మళ్ళీ 2-3 నెలల దాకా కొనరు. ఎందుకంటే అప్పుడే తీసుకోరు మనం. అదే అదే, ఒకవేళ అడిగినా ఇయ్యకు, నా పేరు చెప్పు. మీ ఆయన మీ ఆయన అడిగితే ఇద్దరు కాదన్నా, ఒకవేళ తీసుకుంటాడు కూడా చెప్పేసి మీ ఆయన తీసుకుంటానే ఇస్తాను చెప్పు. అయిపోయినా ఇక్కడ మొత్తం? ఓ జ్యోతి ఏడికి పోతున్నావు? కోతి మొత్తం తెంపేస్తున్నావు? మొత్తం విప్పేసినాయి. చాలా మంచి పడ్డా జ్యోతి. నైట్ నువ్వు పడుకోలే? నువ్వు పడుకున్నాక పడ్డదా? ఇలా ఏం చెట్లు పెట్టిన మళ్ళా కింద? మీరే చెట్ల బెండకాయ చెట్ల చెట్లు మరి గన్నెందుకు పెట్టిరు దోసకాయలు? ఇప్పుడు ఏం చేసుకుంటావు అని తెంపుతున్నావు? అవి ఈ వర్షానికి మస్తు కాస్తాయి తెలుసా? పువ్వులు పువ్వులు కానీ పండ్లు కానీ. ఏ చెట్టు అవసరమే లేదు. ఈ పువ్వులు అనేది నాకు వాసన వస్తే నాకు పడదు, నాకు అవసరం లేదు. పోగొద్ది పోనాడు. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వంట ప్రిపేర్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు ఈరోజు? బీరకాయ పప్పు. ఏం పప్పు? పప్పు అంటే గుర్తొచ్చింది, మొన్న గని పప్పులు చెప్పినావు కానీ పుట్టాల పప్పు చెప్తున్నావు. శిరీష నేను అప్పుడే చదివి అడుగుతున్నాను. తాలింపులు ఏం చేస్తారు? తాలింపులు ఏం చేస్తారు అంటే ఫస్ట్ చేసే తాలింపు పుట్టినాల పప్పు వేస్తారు. నువ్వు అదే చెప్పాడు, అన్ని పప్పులు చెప్పినావు. ఆ పుట్టిన పప్పు చూపించుకుంటే కూడా మళ్ళీ నువ్వు శనగపప్పు శనగపప్పు అంటున్నావు. దాన్ని శనగపప్పు వేసిరు సార్. పుట్టిన పప్పు దొడ్డుగా ఉంటుంది, ఏ తాలింపుకైనా వేస్తారు. దాన్ని నువ్వు శనగపప్పు చెప్పినావు, గనేరు పప్పు వేసినావు, మినపప్పు వేసినావు, ఇంకేం చెప్పినావు? ఏదో పప్పు కానీ మెయిన్ పప్పే చెప్పలేను. పున్నర పప్పు ఇప్పుడు ఏం పుట్టిన పప్పు వేస్తా వేస్తావు? దీంట్లో ఏం వేస్తున్నావు? ఇప్పుడు బీరకాయ పప్పు అన్నవా? పెసరపప్ప నానబెట్టినావు? అది ఏది ఫస్ట్ నానబెట్టుకోవాలి? దాన్ని అంటే నార్మల్గా కొంచెంసేపు నానబెట్టి ఇది ఎత్తుందనే ఉడుకుతుంది కానీ కొంచెం నానబెడితే మంచిగా అవుతుంది అని నానబెట్టి. ఇంకా మెత్త అవుతుందా? డైరెక్ట్ వేస్తా ఇప్పుడు? అది వేస్తా ఉడుకుతుందా? మరలా తొందర ఉడికిపోతుంది. నానబెడితే ఇంకొంచెం మంచిగా ఉడుతుందని కొంచెంసేపు నానబెట్టినా హాఫ్ అన్ అవర్ అట్లా. అంబలి అయిపోయిందా? అంబలి కోసం అంబలి తాగుతారు కదా మంచిగా. అంబలి అయింది. అంబలిలో ఈరోజు అన్నం పంపిన గంజి ఉంటుంది కదా, ఈ గంజి ఈరోజు అంబలిలో పోసిన టేస్ట్ మంచిగా ఉంటుంది అంట. అట్లా అని చెప్పి ఈరోజు గంజి పోసిన టేస్ట్ ఎట్లా ఉంటుంది కానీ చూడనికి మంచిగా ఉంటుంది. మరి అంబలి ఎప్పుడైనా ఇద్దరి పైన ఇట్లా గడగడలు వస్తాయి కదా, చిక్కగా ఇట్లా దగ్గరకి పంచగైంది, మంచిగా అయింది. నిన్న కూడా పోసిన, నిన్న కొద్దిగా పోసిన, ఈరోజు మంచిగా పోసిన. ఒకసారి నాకు పోయి నేను దాకా చూస్తా, చూస్తేనే మంచిగా ఉందా? ఆ అన్న పోయి పెద్ద క్లాస్ లో చిన్న క్లాస్ లో ఎందుకు? నాకు పెద్ద క్లాస్ కాదు, చిన్న క్లాస్ ఎందుకు? మళ్ళా తాగితే నిమ్మలంగా తాగాలి. బాక్స్ తీసుకున్నప్పుడు డాడీకి రాలిపోయా? బాక్స్ కాదు, పప్ప పెట్టినప్పుడు అట్లా పెట్టకూరు తాగానికి రావట్లేదు. అలా ఒక బాటిల్ పోసి పెట్టు, అక్కడ కడగనీకి మళ్ళీ వాష్రూమ్ పోవాలి చాలా దూరం. బాటిల్ పెడితే మంచిగా స్మెల్ లాగా వస్తుంది. బాగుంది టేస్ట్. ఇట్లా సాల్ట్ కలిసిందా? లూజ్గా మంచిగా ఉంది, ఇంకా బెటర్. సాయంత్రం వరకు గట్టి కాదు కదా? కాదు, అట్లానే ఉంటుంది. అయితే మంచిగా ఉంది, గంజి కలిపిన కాబట్టి పలుసగా మంచిగా ఉంటుంది. అయితే బెటర్ ఇది. అయితే మనం
పొద్దున్నే రైస్ పెట్టంగా ఇదే పెడతాంగా అంబలే పెడతాంగా అట్లా అని చెప్పి ఇన్ని రోజులు పోయలే కంచి ఈ రోజు బాక్స్ కూడా ఉంది అని చెప్పి అన్నం తొందరగా వండినగా టిఫిన్ ఉందా మరి మన టిఫిన్ ఉంది చపాతీలు ఉన్నాయి టిఫిన్ కి ఇక మా జ్యోతి ముఖం మీద ఎండ కొడుతుంది గివి ఉన్నాయా గివి క్లిప్ అది వస్తుంది ఆ క్లిప్ కొడితే తిప్పి అటు తిప్పుతుంది గోడ సూపర్ మస్తు మెరుస్తుంది ఎండకే కుండకు కరగ అయితే మళ్ళీ మైసూర్ శాండ్ మైసూర్ శాండ్ సబ్బు వేస్ట్ అవుతుంది అనవసరంగా అట్లా ఎండకుండా జ్యోతి మంచి కనబడతలే వీళ్ళ ఓ జ్యోతి ఎట్లా దేనికి తెల్లగానా మైసూర్ శాండ్ సబ్బు సబ్బు పని చేస్తుంటావా అట్లా కొట్టుకోవచ్చు జ్యోతి మీకు అర్థమవుతుందా లేకపోతే అన్ని గలీజ్ బుద్ధులు జ్యోతి సరే శిరీష్ అయితే మంచి మాట్లాడతారా ఇంగ్లీష్ అమ్మో ఇంగ్లీష్ వర్డ్స్ అవి స్పెషల్ ఇంగ్లీష్ వర్డ్స్ అయితే నేను ఎంత కంట్రోల్ పెడదాం అనుకుంటున్నాను నా లెక్కలు ఇప్పటికే 17 ఫోన్పే చేసిన 19 ఆపమని ఆపలేమన్నాను అందుకని నా లెక్కలు మొత్తం నేను ఎలా కొట్టేసిన నా అన్నుటే ఖర్చు అయితే ఈ ఎంత ఖర్చు పెట్టిన అంటే నేను కొట్టలేనా నా కొట్టొచ్చు కన్నా నేను డబుల్ స్టోర్ కట్టుకుంటున్నాను డబుల్ స్టోర్ కట్టుకుంటే పైసలు మస్తు ఉన్నాయి వాళ్ళ దగ్గర మేమే ఇగో మా ఇల్లు వస్తుంది నిన్న వర్షం పడ్డాను చూడు అయితే అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు మేము పైన ఎండ వస్తుంటే ఒడ్లో ఎండ వస్తుంటే ఈ హోల్ అనేది అప్పుడు ఇచ్చి పెట్టారు అనమాట పైన ఎండగానే కింద నూకని డైరెక్ట్ ఇప్పుడు అదే మనకు పెద్ద పని పెట్టింది అది అది ఒకటే కాదు దాని పక్కన కూడా ఉరుస్తుంది రాడ గోడ పక్కకు అంతగా ఉరిసిందా ఓ చాలా కానీ వర్షం ఎట్లా పడింది అనుకున్నాం మాకు ఏ పని ఏర్పాలి హాస్పిటల్ ఉంటుంది మెరిసింది తగ్గింది గంట ఎక్కువ కొట్టిందిరా నేను ఎప్పుడు ఫోన్ చేసినట్టు వర్షం పడుతున్నాను మాకేమాట వర్షమే లేదు అది ఈ నర్సంపల్లి నుంచి ఇటే ఉందట నేను రాత్రి వచ్చిన కదా నర్సంపల్లి నుంచి తడిచిన నేను కరేపాకు చెట్టు ఉంది తీసుకొని దొడ్లో పెట్టు ఇప్పుడే కదా వర్షాకాలం పెట్టాలి ఒక్కటే వాన పెడతా జ్యోతి పెట్టాలి నా దానికన్నా బెటర్ నేనే పడినా మన ఇంటి కూడా పెడితే సరిపోతుంది అంటున్నా పెద్ద కరేపాకు చెట్టు నీ చేతుడు వీకొద్దు మంచిది కాదు నా చేతుడు పెడితే మంచిది కరే నువ్వు వీకొద్దు వాళ్ళు వీక్తే నువ్వు పెట్టాలి సూపర్ ఉంది అనిపించింది అంబల్ గంజి వచ్చింది ఇప్పుడు అదే వచ్చింది మస్తు టేస్ట్ ఉంటది ఏం బుద్ధులున్నాయి మంచి బుద్ధులే అటుకులు వేసుకుంటుంటే పాలాలు వేసుకుంటుంటే ముర్కులు వేసుకుంటుంటే కొడితే చెయ్యాలి తెలుసా చెప్పేస్తాం వేస్తారు మరి మా జ్యోతికి బీపీ ఉంది కానీ అప్పుడు బయట పడతాను అనమాట అప్పుడైతే ఊకే కొట్టుకుంటే మళ్ళీ చేయలేపుతుంది చేయలేస్తావా చేయలేస్తావా అనుకుంటున్నాను మరి ఇప్పుడు చెప్తున్నావా జ్యోతి ఇప్పుడు ఏమన్నాడు ఇప్పుడు బతకని అసలు డబుల్ స్టోర్ కడుతుంది మళ్ళీ అయ్యో సిమెంట్ బ్యాగులు అన్ని బయట ఉన్నాయి ఏం కాదు అది స్లాబ్ ఉంది సొల్లు మొత్తం అటే కొట్టింది మరి తొందర తొందరగా కట్టు ఇల్లు తొందర తొందర కడుతున్నాం అన్న వాన పడుతుంది కలగన్నమా జ్యోతి ఈసారి ఇల్లు కట్టు తొందర కట్టు
పైన ఇంకోటి ఇది నేను మీకు గులగొట్టి మీ అందులోకి వస్తుంది. సరిపోదు సరిపోదు మరి నాలుగు మళ్ళీ సామాన్ ఉంది పైన కింద మొత్తం పెట్టిన మా సామాన్ సరిపోతుంది. మీ రూమ్ సరిపోదు అయితే వైతి అయిపోయింది చెప్పాలి మొత్తం వంట అయినట్టేనా తొందర తొందర బాక్స్ పెట్టాను అనుకో టైం ఎయిట్ అయిపోయింది ఆల్రెడీ పోవాలి మళ్ళా వంటలు అయినట్టే కదా మరి వంట పని అయిపోయింది బాక్స్ పెట్టి టిఫిన్ చేస్తే అయిపోతుంది ఇక చల్ నువ్వేంటి దోశలా చపాతీలా ఇప్పుడు టిఫిన్కి ఇవే కదా టిఫిన్ అవే వావ్ పొద్దు పొద్దు కదా నిజంగా ఇది బెస్ట్ నాకు తెలుసు ఈ టిఫిన్ ఇట్లా కూడా చేసినావారా బాక్స్ కానీ చెప్పి కూడా చేసినా ఇడ్లీ చపాతి చపాతి ఓన్లీ చపాతి మనము అన్నం తగ్గించి చపాతీ పెట్టుకుంటు అదే ఇప్పుడు అనుకుంటామా మధ్యాహ్నం కూడా తినాలి అన్నము పొద్దున రాత్రి చపాతీలు తినాలి అరే ఈరోజు సాయంత్రం చపాతీలు తీయరా అన్నం పెట్ట అన్నం పెట్ట పిండి ఉందా మరి పిండి చపాతీ పిండా లేకపోతే కొనుక్కొచ్చేద్దాం సూపర్ వచ్చినప్పుడు మీరు ఆటా బ్యాగ్ తీసుకురాలే అవే సరిపో రెగ్యులర్ తెచ్చుకుందాం ఈ జొన్నలు తెచ్చారు జొన్నలు పట్టించుకురావాలి అది రొట్టెగా పప్పకి బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇది నాకు తెలిసి ఇక మధ్యాహ్నం కూడా అంటే శేఖర్ ఇప్పుడు టిఫిన్తో పాటు జతి పట్టుకో బరువైతుంది జతి పట్టుకో పట్టుకో జతి తమ్మినికి అందుకని టిఫిన్ ఇలా బ్యాగ్ ఇచ్చిన టిఫిన్ ఉంది కదా అన్న నువ్వేమి ఏది అను టిఫిన్ మన టిఫిన్ బాక్స్ ఒకటి ఇయ్యలే నేను పంచి పట్టక్క నాకు ఉంటుంది తిరుగుతుంది కాబట్టి ఇట్లా బతుకుతున్నావు లే టీషర్ట్ మీద పోతావారా కంఫర్ట్ ఉండాలి ఎక్కడ నీకు దిగదు మరి అట్లాంటప్పుడు షార్ట్ వేసుకోవాలి షార్ట్ వేసుకుంటే తెలియదు ఉంటుంది డాక్టర్లు వస్తారు ఇప్పుడు డాక్టర్లు వస్తే నైట్ అయితే కళ్ళ దగ్గర పెట్టుకోవారా స్పెట్స్ చూద్దాం టేబుల్ పైన ఉన్నాయి ఈరోజు ట్రీట్మెంట్ ఏమేమి ఉంటుంది చెప్పు ఉన్నది ఇది ఉంటుంది ఏం లేదు ఏం లేదు ప్రజెంట్ నాయనకి అన్ని రిపోర్ట్స్ వచ్చేంత వరకు మనకి ఏ పని లేదు ఇప్పుడు కాకపోతే టైం పడుతుంది టైం 1 వీక్ 2 వీక్స్ 2 వీక్స్ వరకు నెల కూడా పట్టచ్చు నెల కూడా పట్టచ్చు మరి ఆరోగ్యం ఎట్లుంటుంది అంటే ఏడుపులో కమ్సకం ఒక 700 పేషెంట్లు ఉంటారు 1000 మంది ఉంటారు అనుకో 1000 మందిని ఒకటేసారి ఉంటే ఎట్లుంటుంది నువ్వు స్కానింగ్ రాసిన అనుకో స్కానింగ్ పోయి నీకు ఎంత రేట కింద 1000 మంది స్కానింగ్ తీయాలి ఒకటేసారి అట్లుంటుంది కొద్దిగా ప్రాసెస్ స్లో ఉంటుంది అప్పట్లో రొద్దున రాత్రి అయితే రోజు అసలు ఏమైంది ఆయనకు తెలుగు అది తెలుసుకొనికే పోయినాం అది తెలుసుకొనికే పోయినట్టు అసలు ప్రాబ్లం ఏమి వచ్చింది ఇంటికాడ ప్రాబ్లమ్ ఇంటికాడనా కొద్దిగా చేతులు కాళ్ళు వాపులు వచ్చినాయి వాపులు వస్తాయంటే ఇక బాగా ఇప్పుడు 1.5 ఇయర్ అంటే నా పెళ్ళికి ముందు నుంచి ట్యాబ్లెట్స్ బాగా వాడండి కదా రైట్ మేబీ దానికోసమే వాపులు కానీ లోపల ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనేది ఎవరు ఏం చెప్పలేము అన్న రిపోర్ట్స్ వచ్చేంతవరకు ఏం చెప్పలేదు డాక్టర్ కూడా ఏం చెప్పలేడు అడ్మిట్ అవుతావా అన్నాడు అడ్మిట్ అవుతామని చెప్పి అడ్మిట్ అయితే అన్ని టెస్టులు చేసి నీకు ఏ ప్రాబ్లమ్స్ చెప్తామని చెప్పారు ఓకే ఇప్పుడు అదే నడుస్తుంది అడ్మిట్ అయ్యి 2 డేస్ అవుతుంది ఈ 2 డేస్ కల్లా ఒకటి రెండు మూడు స్కానింగ్లు తీసారు బ్లడ్ శాంపిల్స్ యూరిన్ శాంపిల్స్ తీసారు ఆ రిపోర్ట్స్ అన్నీ కేసులో ఫైల్ అయినాయి ఇంకా డాక్టర్ చూడలే డాక్టర్ ఇవ్వాలంటే ఇంకా రాత్రి ఎంఆర్ఐ స్కాన్ అండి బ్రెయిన్ స్కాన్ ఇంకో చెస్ట్ స్కానింగ్ ఇంకా ఏవో ఉన్నాయి అవన్నీ అయిన తర్వాత ఇంకొక 1 వీక్ పడుతుంది 1 వీక్ తర్వాత ఏ సంగతి అనేది తెలుస్తుంది దానికి ఏ మెడిసిన్ ఇవ్వాలన్నది డాక్టర్ కూడా చూసి చెప్తారనమాట అంతే ప్రాబ్లం అంటే డాడీకి ఈ ప్రాబ్లం అనేది పర్టికులర్గా మనకి ఏం తెలియదు ఎందుకంటే ఎమర్జెన్సీగా మనం పోలే కానా మనకేమైందో తెలుసుకోవడానికి రిపోర్ట్స్ కోసం అని చెప్పేసి పోయినాం అట్లా రైట్ ఓకే నా ఫ్రెండ్స్ మా నాన్నకి ఏమైందంటే ఇది మేము కూడా ఎవరికి ఏం చెప్పలేము ఎందుకంటే డాడీకి ఏమైందంటే మంచి యాక్టివ్ ఉంటాడు యాక్టివ్ ఉంటాడు ఇప్పుడు మన లెక్కన ఉంటాడు పేషెంట్ అంటే ఎవరు నమ్మరు కానీ లోపల ఆయన కొన్ని ఉన్నాయి దురద రావడము వాపులు అప్పుడప్పుడు నెత్తిల కొద్దిగా అనడము అంటే ఉన్నాయి ఇక పాత అన్నీ కొద్దిగా బయటపడుతున్నట్టున్నాయి ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది కదా సీజన్ మనం ముందే పసిగట్టి తీసుకుపోయినాం కానీ ఈ 1 మంత్ ఆగి వర్షాకాలంలో అట్నే ఆటం అనుకో అన్ని మీద పడతాయి అటాక్ అవుతాయి ఎందుకంటే వర్షంలో లేనిపోయిన రోగాలు వస్తాయంటారు చూడు ఇవే అన్ని జమాయి బయటపడతాయి అనమాట ముందే పసిగట్టినాం కాబట్టి అన్ని చెక్ చేసుకొని మంచిగా మెడిసిన్ వాడుతున్నాం అనుకో ఇంకా ఫుల్ హ్యాపీగా ఫుల్ యాక్టివ్గా ఉంటాడు పప్ప రైట్ జ్యోతి మనం కూడా సమ్మర్లో ఎంత కూల్ వాటర్ అయినా అవన్నీ వర్షాకాలం దెబ్బతిస్తుంది నువ్వు వర్షాకాలం వాటర్ రాకపోయినా సరే అర్థమైందా సరే నేను పోయిస్తాను మరి రైట్ బాయ్ జాగ్రత్త మరి ఓకే రైట్ నైట్ వస్తే వస్తా లేకపోతే ఫోన్ చేస్తా ఓకే కిగ్గొట్టవా
బయటికి పోయేస్తా నేను కూడా పోయి అబ్బా కుట్టుకోవడం కొడుతుందా నీకు ఎంత దారి ముందో ఇప్పుడు తెలుస్తా చదువు నీకు ఎంత దమ్ము మరి నువ్వు తీసుకోవద్దు ఎట్లా కొడతావు చదువు సెల్ఫ్ స్టార్టింగ్ బండి ఎట్లా కొడతావు నీ వలన గర్వ అవుతుంది జ్యోతి యాక్టివా ఎందుకు ఎవరు చెప్పారు ఒక లాక్ అయిపోయిన 40-50 కంటే ఎక్కువ బండి మళ్ళీ చూపిస్తాడు బాయ్ చెప్పరా పురా ఇప్పుడు ఏమేమి పనులు ఉన్నాయి నార్మల్గా ఇంకా బట్టలు ఉతకాలి స్నానం చేసి రెడీ అవ్వాలి బాబు అంటే వంట పని అంతా అయిపోయింది బట్టలు కూడా మధ్యాహ్నం కూడా కంప్లీట్ మధ్యాహ్నానికి కూడా వంట చేసేసిన ఓన్లీ బట్టలే ఉన్నాయి ఇక బట్టలు తొందర విండుకోవాలి ఎందుకంటే మళ్ళీ వర్షం సాయంత్రానికి వచ్చింది తొందర విండి ఇటు సైడ్ వేయాలి బాబు వెదర్ రిపోర్ట్ ఈ రోజు కూడా వర్షం ఉందని చెప్తారు అయ్యో ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు ఇటు సైడ్ ఎండ్ వేయాలి ఇక ఇటు అంటే ఎండ అంత రాదు ఇటు ఇటు సైడ్ ఎండ్ వేస్తే ఇక సాయంత్రం వరకు ఆరిపోతాయి ఇక ఇబ్బంది వాడదు ఇట్లా వేయాల్సి వస్తుంది లేకపోతే సాయంత్రం నేను వేసిన సాయంత్రం అట్లా ఎండ అంటే వాన వస్తుంది అనుకోలేదు ఎండకని చెప్పేసి అట్లా వేస్తే వాన వచ్చింది సాయంత్రం అంటే